ഹലോ എവ്രിവൺ, വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ എവർകെ ടെക്നോളജി ഓഫ് എക്സലൻസ്. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ రీచ్ అవ్వడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి మ్యాక్సిమం, అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ని ప్రమోట్ చేస్తాము అంటున్నారు, మరి ఫైనల్ ఇయర్స్ విషయం ఏంటి, సో సప్లీకి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అసలు రీఓపెన్ అవుతుందా కాదా కాలేజెస్ అండ్ స్కూల్స్. సో ఈ టాపిక్స్ మీద అయితే వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. చాలామంది డిగ్రీ స్టూడెంట్స్ నన్ను అడగడం జరుగుతుంది, కాబట్టి ఈ టాపిక్స్ అయితే తీసుకొని కన్సిడర్ చేసేసి నేను వీడియో అనేది చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు డిగ్రీ స్టూడెంట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎండ్ వరకు చూడండి, చూశాక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. యాజ్ ఏ డిగ్రీ స్టూడెంట్గా నేను ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మా లెక్చరర్స్ దగ్గర నుండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే డిగ్రీకి సంబంధించిన అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్, ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇంకా ఎందుకు రావడం లేదక్క అనేసి అడుగుతున్నారు. సో నేను ఇవాళ మార్నింగ్ జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ మా కెమిస్ట్రీ లెక్చరర్స్కి, ఐ మీన్ మా కెమిస్ట్రీ సార్ ప్రొఫెసర్కి కాల్ చేశానన్నమాట కేయు. సో కాల్ చేసి, సార్ ఏంటి అసలు డిగ్రీకి సంబంధించిన అప్డేట్స్ ఒకటి రావడం లేదు, ఎందుకు అలా జరుగుతుంది సార్, ఈసారి ఎగ్జామ్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి, మళ్ళీ అప్డేట్స్ కూడా స్టూడెంట్స్కి ఎలాంటి రావడం లేదు అనేసి టెన్షన్ పడుతున్నారు అనేసి నేను అడిగాను అనమాట. సో మా సార్ ఏం చెప్తున్నారంటే, మనకి వీసీ అనేది వీసీ చేంజ్ అయ్యారు కదా అమ్మ, సో అందుకే ఇంకా అప్డేట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు, ప్రతి ఒక్కటి మళ్ళీ చెక్ చేసుకుంటున్నారు. యాజ్ వెల్ యాజ్ జూన్ 16 నుంచి గనక స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ చేసినట్టయితే మ్యాక్సిమం జూలై 1 వీక్ ఆర్ జూన్ ఎండింగ్ వరకు వాళ్ళు డిగ్రీకి సంబంధించి అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయమ్మా అనేసి మా ప్రొఫెసర్ సార్ అయితే చెప్పారన్నమాట. సో స్పెషల్లీ డిగ్రీ స్టూడెంట్స్ గురించి నేను అడిగానన్నమాట, చాలా వరి అవుతున్నారు సార్ అనేసి. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ నేను ఏం అడిగాను అంటే, సార్ కనీసం ఎగ్జామ్స్ టైం టేబుల్ వాళ్ళు స్కెడ్యూల్ రిలీజ్ చేయనప్పటికీ ఎగ్జామ్స్ ఈ మంత్లో ఉండొచ్చు అని జస్ట్ ఇలా ఐడియా కొద్దీ అన్నా ఎందుకు నోటిఫికేషన్స్ మనకి రిలీజ్ చేయడం లేదు అంటే, సార్ ఏమన్నారంటే ఓయూలో జస్ట్ 33% స్టాఫ్తో వాళ్ళు ఓయూ అనేది రన్ చేస్తున్నారమ్మా. ఇప్పుడు కాలేజ్లో చాలామందికి లెక్చరర్స్కి కోవిడ్ అనేది వచ్చింది, అలాగే కేయూలో కూడా అలాగే ఉంది పరిస్థితి. జస్ట్ ఎంఎస్సి వాళ్ళకి సంబంధించి, ఎంఏ వాళ్ళకి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేయడం కోసం, యాజ్ వెల్ యాజ్ ప్రతి ఒక్కటి అప్డేట్ చూసుకోవడం కోసం మాత్రం 33% స్టాఫ్తో అయితేనే యూనివర్సిటీస్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు లాక్డౌన్ కనుక తీసేసినట్టయితే మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ చేస్తే మాకు వాళ్ళు మెయిల్స్ అనేది పెడతారమ్మా, ఇన్ఫర్మేషన్ వస్తే మేము కాలేజెస్కి వెళ్తాము, అప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ గురించి నోటిఫికేషన్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా అనేసి మా ప్రొఫెసర్ సార్ అయితే చెప్పారన్నమాట. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ 2020లో సార్ ఇలాగే వచ్చింది కదా, సో అప్పుడు కూడా డైరెక్ట్ 1 వీక్ ముందు మాత్రమే స్కెడ్యూల్ అనేది రిలీజ్ చేసి ఎగ్జామ్స్ అని అనౌన్స్ చేశారు, ఈసారి కూడా అలాగే అనౌన్స్ చేస్తారంటే మా సార్ ఏమన్నారంటే, మీ జూనియర్స్ ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పమ్మా, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోమను. ఎందుకు అంటే వాళ్ళు 10 డేస్ బిఫోర్ కావచ్చు, 1 వీక్ బిఫోర్ కావచ్చు స్కెడ్యూల్ అనేది రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, సో అప్పటికప్పుడు ప్రిపరేషన్ అనేది చేసుకోలేరు కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వమను, సజెషన్స్ అయితే ఇవ్వు అనేసి మా సార్ చెప్పారన్నమాట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ ఇంకొక టాపిక్ ఏంటి అంటే,
డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని సెకండ్ ఇయర్కి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని థర్డ్ ఇయర్కి ప్రమోట్ అయితే చేస్తారంట. లాస్ట్ ఇయర్ లాగా వాటికి సంబంధించిన సెమిస్టర్ ఎగ్జామ్స్ని కోవిడ్ మొత్తం తగ్గుముఖం పట్టాక డిసెంబర్ వరకు మెల్లిగా కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. ఫస్ట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే, ఎవరికైతే ఫిఫ్త్ సెమిస్టర్ కాలేదో ఫిఫ్త్ సెమిస్టర్ యాజ్ వెల్ యాజ్ సిక్స్త్ సెమిస్టర్ కండక్ట్ చేసి వాళ్ళకి ఫస్ట్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేసే ఛాన్స్. సో లాస్ట్ ఇయర్ కూడా 2020లో మేము సిక్స్త్ సెమిస్టర్లో ఉన్నప్పుడు సిలబస్ అనేది మాకు కంప్లీట్ అవ్వకపోవడంతో ప్రతి ఒక్క యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారు. సో నెక్స్ట్ వీడియోలో నేను క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రతి ఒక్క యూనివర్సిటీది గ్యాదర్ చేసి మీకు తెలియచేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇచ్చారు. సో ఈ ఇయర్ కూడా 99.9% అదే క్వశ్చన్ పేపర్ వచ్చే ఛాన్స్ ఉందంట. మా సార్ అయితే నాకు సజెస్ట్ చేశారన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో వితిన్ 2 డేస్లో నేను అప్లోడ్ అయితే చేస్తాను క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా రాబోతుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫస్ట్ రెగ్యులర్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశాక సప్లీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. సో డిగ్రీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఏ యూనివర్సిటీ నుంచి నేను ముందుగా మీకు తెలియచేసే ప్రయత్నం అయితే చేస్తాను యాజ్ ఎ డిగ్రీ స్టూడెంట్గా. సో ఫ్రెండ్స్, మీరైతే ఎలాంటి టెన్షన్ అయితే పడకండి, ఏం వర్రీ అయితే కాకండి. మ్యాక్సిమం ఇప్పుడు జూన్ 16 నుంచి కనుక స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అయినట్టయితే జూన్ లాస్ట్ వీక్ ఆర్ జూలై 1st వీక్లో ఖచ్చితంగా డిగ్రీకి ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. 100కి 100% మ్యాక్సిమం జూలై 3rd వీక్ 4th వీక్ కావచ్చు మీకు మీ కాలేజెస్ నుంచి మెసేజెస్ కావచ్చు, కాల్స్ కావచ్చు వస్తాయి ఎగ్జామ్కి సంబంధించి. ఆగస్ట్లో ఎగ్జామ్స్ ఉండడం అయితే ఖచ్చితం. నేను మ్యాక్సిమం ఇలా గెస్ చేస్తున్నాను. మా సార్ నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మీకు కూడా తెలియాలి అని అయితే నేను చెప్తున్నాను. సో ఎలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా ముందుగా ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్.